ఓకే సో రోహితక కషాయం తయారు చేసుకోబోతున్నాం కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం రోహితక కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రోహితక చూర్ణం హరితకి చూర్ణం కావాల్సిన పదార్థాలు రెండు మాత్రమే మరి ఆ రెండిటితో ఈ రోజు మనం కషాయం ఎలా తయారు చేసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి ఎప్పుడెప్పుడు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం సో మనం స్టార్ట్ చేద్దామా యా స్టార్ట్ చేస్తా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేస్తాను मैं रूम ग्लास सरपड़ा नील नील को मरगल नील को मरगा चूर्ण इधे रोहितक चूर्ण मैं फर्स्ट इंग्रेडिएंट मन की बैठ दापेफिकेसन प्रासेस अंत नार्मल पीपल की इबंधी उ अंकनी मन की षाप आयुर्वेदिक षापना रोहितक चूर्ण अंटे दें फाइन पौडर का सो ई फाइन पौडर ने मैं इप्ड मेन इंग्रीडेंट वाड़ेक ओके इध मुख्य लिवर इंका स्प्लीन बागा हेल्प ओके सो इत मन स्पून वेक अलगे హరితకి చూర్ణం హరితకి చూర్ణం అంటే మనందరికీ తెలుసునే కరక్కాయ సో దగ్గున్న జలుబున్న సాధారణంగా అందరి ఇళ్ళల్లో ఉండేటువంటిది హరితకి చూర్ణం సో ఊపిరితిత్తుల సమస్యల గురించి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కాంబినేషన్ మాత్రం లివర్ ఇంకా స్ప్లీన్ అండ్ హార్ట్ కు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే ఇది కూడా 1 స్పూన్ యా ఇది కూడా 1 స్పూన్ వేసుకో సో ఈ మనకి ఈ మధ్య కాలంలో డాక్టర్స్ గాని అందరూ చెప్తున్నారు లైక్ లివర్ అనేది క్లీన్ గా ఉండాలి అని చెప్పేసి అంటే అది క్లీన్ అయ్యేటట్టు చేస్తుందంట ఇప్పుడు మనం చేసుకునే ఈ కషాయం yes అంటే లివర్ క్లీన్ గా ఉండడం అంటే ఏంటంటే మేజర్ గా మనకి లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ ఏది ఉంటుందంటే లివర్ అని చెప్పొచ్చు అంటే అది ఒక మనకి బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది మిగతా ఏ ఆర్గన్స్ బాడీలో మనకి ముఖ్యంగా హార్ట్ లంగ్స్ లివర్ కిడ్నీస్ ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేయాలి ఈ 5 యూనిట్స్ సక్రమంగా పనిచేస్తే ఆరోగ్యం మనం సొంతం అని చెప్పొచ్చు ఏ ఆర్గన్ సరిగా పనిచేయకపోయినా మనకి లివర్ అనేది బ్యాక్ బోన్ లాగా హెల్ప్ చేస్తుంది అంటే అది మిగతా సిస్టమ్స్ ని సరిగా పనిచేయడానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా అందజేస్తుంది అంటే బాడీ వీక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది సో మనమందరం కూడా అలా దాని ఆరోగ్యాన్ని కొంచెం పెడదారి పట్టించడానికి రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ ఎలా అంటే మనం వేడివేడిగా స్పైసీ బిర్యానీ తిని వెంటనే ఒక చల్లటి కూలి ఐస్ క్రీమ్ తినడం ఇలాంటి రాంగ్ కాంబినేషన్స్ తోటి మనం మన ఆరోగ్యాన్ని నష్టం చేస్తున్నాం అలానే మన హెల్తీగా ఉన్నటువంటి ఆర్గన్స్ అన్నింటిని కూడా డ్యామేజ్ చేస్తున్నాం ఓకే సో వీటి ఈ కాజెస్ వల్ల మన లివర్ అనేది సక్రమంగా పనిచేయకుండా అది ఇవ్వాల్సిన అంటే టాక్సిన్స్ ని మన శరీరం నుంచి ఎలిమినేట్ చేయాల్సిన ప్రాసెస్ అది సరిగ్గా చేయకుండా మనకు అనేక వ్యాధులు కలుగుతూ ఉంటాయి సో అవన్నీ నివారించాలంటే మనం ఫస్ట్ మన ఫుడ్ హ్యాబిట్స్ ని మార్చుకోవాలి మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి దాంతో పాటుగా ఇంకా డిజీజ్ ఇంకే కారణాల వల్ల వచ్చినప్పుడు ఇలాంటి ఔషధాలను తప్పకుండా స్వీకరించాలి ఓకే సో ఇది ఇప్పుడు ఇది ఎవరైనా తీసుకోవచ్చు అంటారు అంటే ఇది ఎవరు తీసుకోవాలి ఎవరికైనా కొంచెం లివర్ బ్యాడ్ గా ఉంటుంది అంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ సిరోసిస్ అంటారు కదా లివర్ డ్యామేజ్ అయినప్పుడు లేకపోతే బిలిరుబిన్ లెవెల్స్ జాండిస్ అంటారు సో అలాంటి వాళ్ళు ఇంకా ప్లేట్లెట్ కౌంట్స్ బాగా తగ్గిపోయి రక్తం శుద్ధి కాకుండా ఉండి మనకి స్ప్లీన్ కూడా బాగలేదని మనకి రిపోర్ట్స్ లో తెలుస్తుంటాయి సో ఆ వ్యాధిగ్రస్తులు మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి ఓకే సో అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి మామూలుగా ముందు జాగృత చర్యలుగా అలా ఏం తీసుకోవద్దా ముందు జాగృతగా అవసరం లేదు మన ముందు జాగృతగా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ని మార్చుకోవాలి ఓకే సరే అయితే సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎంత ml తీసుకోవాలి ఇది ఒక 15 టు 20 ml రోజు ఉదయం సాయంత్రం రెండు పూటల తీసుకోవాలి ఎంత సేప్ వర్క్ అంటే ఒక 15 డేస్ వరకు కూడా మనం తీసుకోవాలి సో ఈ 15 డేస్ 15 టు 20 ml వరకు రెండు పూటల తీసుకోవాలి మనం ఎలా అంటే ఇది కొంచెం డాక్టర్ మానిటరింగ్ లో తీసుకుంటే బెటర్ గా ఉంటుంది అంటే లివర్ ఫంక్షన్ సర్ టెస్ట్ ఇట్లా ఉంది బాండీస్ గాని ఏదైనా ఉన్నప్పుడు మనం అట్లీస్ట్ రిపోర్టింగ్ డాక్టర్ వరకు అబ్జర్వేషన్ లో ఉంటే బాగుంటుంది ఓకే సో మామ్ ఇప్పుడు ఇది అయిపోయినట్టే కదా ఆ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసి ఇదిగోండి దీని వడపోసేసుకుందాం ఓకే సో మన లివర్ స్ప్లీన్ ని ఆరోగ్యంగా ఉంచడానికి ఒక మంచి ఔషధం రోహితక కషాయం యా సో లివర్ స్ప్లీన్ అలాగే హార్ట్ ఈ మూడు ఫంక్షనింగ్ సరిగ్గా అవ్వాలి అంటే ఈ ఔషధం తీసుకోవాలి అలా అని అందరూ తీసుకోకూడదు మేడం చెప్పారు కదా ఆల్కహాల్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళు లేదా లివర్ కొన్ని పనిచేయదు కదా అంటే తక్కువగా వర్క్ చేయడమో కొంచెం డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఎస్పెషల్గా ఈ ఔషధాన్ని 15 to 20 ml రెండు పూట్ల 15 డేస్ కనుక తీసుకున్నట్లయితే లివర్ ఫంక్షనింగ్ అనేది చాలా చక్కగా జరుగుతుంది మనం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాం
మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. రోహితక కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రోహితక చూర్ణం హరితకి చూర్ణం. రోహితక కషాయం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని అందులో 1 చెంచా రోహితకి చూర్ణం 1 చెంచా హరితకి చూర్ణం వేసి కలిపి కొద్దిసేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే లివర్ సమస్యలు గుండె సంబంధిత సమస్యలు తగ్గించడానికి అలాగే మద్యపానం మానేసిన వారు తిరిగి మొదలు పెట్టకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి ఎంతో ఉపయోగకరమైన రోహితక కషాయం రెడీ.